ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు అమ్మాయిలా అబ్బాయిలా లేదంటే థర్డ్ జెండరా ఏంటి? అసలు మాది లేడీగా చెప్పే, మేము జెంట్సే. జెంట్సే? ఓకే, అంటే ఇప్పుడు జెంట్స్గా ఉన్నారు, ఫ్యూచర్లో ఏమన్నా అమ్మాయిగా చేంజ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? మేము అందమైన అమ్మాయిలా కనిపించే అబ్బాయిలం. అంతే తప్ప అలాంటిది ఏం లేదు. ఓకే, సో ఎలా ఉన్నారు అసలు? జబర్దస్త్ ఎంట్రీ ఎలా అయింది ఇద్దరికి? బేసిక్గా నేనైతే డాన్స్ మాస్టర్ని. నేను ఖమ్మంలో అను, సత్తుపల్లిలో స్కూల్స్ చెప్పేవాడిని. అనుకోకుండా ఒకసారి సత్తుపల్లి డాన్స్ కాంపిటీషన్కి భాస్కర్ అన్న రావడం, తర్వాత భాస్కర్ అన్న నెంబర్ తీసుకోవడం, తర్వాత భాస్కర్ అన్న సడన్గా ఒకరోజు ఫోన్ చేసి చంటి అన్నకి నీ గురించి చెప్పాను అర్జెంట్గా రమ్మంటే వచ్చేసానమాట. మూడు ఈవినింగ్ మూడు ఆ టైంలో ఫోన్ చేశారు ఆయన. ఫోన్ చేస్తే అప్పటికప్పుడు బయలుదేరి వచ్చేస్తే ఆ రోజు ఒక్కరోజు చంటి అన్నతో పాటు మణికొండలో ఉన్నాను. తెల్లారి పొద్దునే ప్రాక్టీస్ కూడా ఏమీ లేదు, జస్ట్ మూడు సాంగ్లు చెప్పారంతే. అయితే వచ్చేసాను. వచ్చిన తర్వాత నెక్స్ట్ డే షూటింగ్, ఆ షూటింగ్ హర్త స్కిట్, ఆ దెబ్బతో ఎక్కడికో వెళ్ళిపోయింది. అసలు అంతవరకు నన్ను లేడీ గడపలో హరి హరి అనిపించేవాళ్ళు. నాకు ఫస్ట్ హరిత అన్న పేరు పెట్టింది చంటి అన్న, కాబట్టి నేను స్టేజ్ ఎక్కింది మాత్రం భాస్కర్ అన్న. నాకు అలా ఆఫర్ వచ్చింది. ఓకే, నేనైతే తిరుపతిలో ఫార్మసీ చదువుతున్నాను. ఫార్మసీ చదివేటప్పుడు జబర్దస్త్ గురించి నాకు అంత ఐడియా లేదు, నేను అసలు చూసేవాడిని కూడా కాదు. అయితే ఫేస్బుక్లో నాకు దొరబాబు అన్న, ఆదిన టీంలో చేసే దొరబాబు అన్న, ఆ అన్న పరిచయం అయ్యాడు. అన్న నేను జబర్దస్త్ చేయగలను, నేను జబర్దస్త్ చేస్తాను, నాకేమన్నా ఆఫర్స్ ఉంటాయంటే తప్పకుండా ఉంటాయి, ఖచ్చితంగా నేను జబర్దస్త్ స్టేజ్ ఎక్కిస్తానని చెప్పేసి ఆ అన్న వల్ల నేను జబర్దస్త్కి వచ్చాను. తర్వాత పటాస్ ప్రకాశం ద్వారా నేను ఎంట్రీ ఇచ్చా. ఓకే, మీరందరూ లేడీ గెటప్ మీద చాలా అందంగా కనిపిస్తున్నారు, ముద్దు ముద్దుగా కనిపిస్తున్నారు బయట అమ్మాయిల కంటే. అంటే మిమ్మల్ని చూస్తేనే బయట చాలామంది ఇంకా వీళ్ళు అమ్మాయిలేనేమో అనుకునేంతలా ఉన్నారు. ఆ బాడీ షేమింగ్ కానీ ఆ బాడీ షేప్ కానీ మీరు ఆ కర్వ్స్ అన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ముందు దీని మీద డెడికేషన్ ఉండాలి, ఎందుకంటే మనం వేసేది లేడీ గెటప్ కాబట్టి లేడీకి తగ్గట్టుగా ఉండాలి. సో ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు తినకూడదు, సో డైట్ కంట్రోల్ చేయాలి, అలాగే మనం వేసుకునే కాస్ట్యూమ్స్ కూడా చూసే వాళ్ళకి ఎఫెక్ట్ లేకుండా మెయింటెనెన్స్ చేసుకుంటే చాలా. మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు? మెయింటైన్ అంటే ఏం లేదు, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. అంటే మనం మన అవసరాలు మనం ఒకదానికి కేటాయించున్నాం కాబట్టి దానికోసం ఆ వృత్తిలో వెళ్ళాలంటే అలా మెయింటైన్ చేయాలి అంతే. వదులుకున్నారంటే మీరేం వదులుకున్నారు? వదులుకున్నారంటే ప్రత్యేకంగా ఏమి లేదు, అంటే మనం ఒక వృత్తిలో వెళ్తున్నప్పుడు దాని మీదే పట్టుదల ఉంది కదా. మనం లేడీ గెటప్ వేస్తున్నాం, లేడీ గెటప్ వేసి చూసే జనాలకు అట్రాక్షన్గా ఉండాలి. ఏదో వేసామంటే వేసామన్నట్టు కాకుండా ఆ వేస్తే బాగున్నాడు అతని అబ్బాయా అమ్మాయా అనిపించేలా ఉండాలంటే కొన్ని డైట్ మెయింటైన్ కానీ ఫుడ్ విషయంలో కానీ కాస్ట్యూమ్ విషయం కానీ, మీరు అన్నారు చూసావా అన్న సన్నగా నాజుగ్గా ఎలా ఉన్నారని, అవన్నీ చేయాలంటే కొన్ని వదులుకున్నట్టే కదా, తిండి విషయంలో కానీ ఇంకొక విషయం కానీ ఇంకొక విషయం అలా. సరే, మీకు సాయి తెలిసే ఉంటారు కదా? తెలుసు. ఇప్పుడు ప్రియాంక సింగ్. ఎస్. సో ఆమె ఏమందంటే ఇంటర్వ్యూలో, మీరు ప్రీవియస్ ఇంటర్వ్యూ చూసే ఉంటారేమో నేను అనుకుంటున్నాను, చూసే ఉంటారు? చూసే. ఓకే, సో తనేంటంటే ముందు నేను జెంట్గానే ఉన్నాను అని బయట సొసైటీకి జెంట్గానే కనిపించారు. కానీ దాని తర్వాత ఏంటంటే నాకు నేను 5 ఇయర్స్ నుంచి ఉన్నప్పటి నుంచి నాకు బాడీలో ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పేసాను. అలా మీకు ఎప్పుడన్నా ఉందా, లేదంటే మీరు ఇప్పుడు నటించి ఫ్యూచర్లో అలా ఒక ట్రాన్స్జెండర్ లాగా ఏమైనా మారాలనుకుంటున్నారా? లేదండి, నేను బేసిక్గా డాన్స్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నేను క్లాసికల్ నేర్చుకున్నాను ఫస్ట్. క్లాసికల్లో ఫస్ట్ జెంట్గానే చేశాను, తర్వాత నీకు లేడీ గెటప్ బాగుంటుంది అంటే తర్వాత లేడీ గెటప్ వేశాను. క్లాసికల్లో చాలా పేరు వచ్చిన తర్వాత క్లాసికల్లో ఆ రోజు కూడా నేను డాన్స్ కాంపిటీషన్లో కూడా లేడీ గెటప్పే. నన్ను చూడడం భాస్కర్ అన్న లేడీ గెటప్లోనే చూశాడు. సో నేను అలా వచ్చాను తప్ప నాకు ఫస్ట్ నుంచి కూడా శారీ కట్టాలి, లగ్గావని కట్టుకోవాలి, ఎగరాలని ఏమైతే లేదు. ఓన్లీ ఆర్టిస్ట్ అవ్వాలి. ఆర్టిస్ట్ అవ్వాలంటే ప్రజెంట్ మనకి ఏ అవకాశం వచ్చిందో, మనం దేనిలో అయితే బాగుంటామో అలా ముందుకెళ్తే బాగుంటుంది, అలాగే ముందుకు కూడా వెళ్తామని చెప్పేసి నేను కట్టాను అంతే. ఓకే, మరి మీరు? నేనైతే మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. ఫస్ట్ నన్ను మహేష్ అన్న ఐడియా, రంగస్థలం మూవీ ఐడియా, ఫస్ట్ నన్ను తను చూసినప్పుడు నువ్వు లేడీ గెటప్ అయితే చాలా అందంగా ఉంటావు, చాలా బాగుంటావు, కరెక్ట్గా సెట్ అవుతావు అన్నాడు. తర్వాత వేద్దామా వద్దా అనుకున్నా. తర్వాత మనకంటూ ఒక ప్రత్యేక దారి ఉండాలి, అందరూ చేసేది మనం చేయకూడదు, మనకంటూ ఒకటి ఉంటే మనకు ఒక గుర్తింపు ఉంటుంది, అంటే మనం ఏం చేయాలి అన్న చెప్పింది చేద్దామా,
చేస్తే బయట ఎలా ఉంటుంది అనుకున్నా, తప్పకుండా చేద్దాము, చేస్తే ఎలా ఉంటుందో, రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని వేసాను, కరెక్ట్గా సెట్ అయ్యాను. ఓకే, ఫర్దర్గా అయితే చేంజెస్ ఏమి లేవు బాడీలో? లేవు. షూర్. జబర్దస్త్లో అంటే రెమ్యునరేషన్ మీద రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు, మీకు పేమెంట్ ఎలా ఉంటుంది? అంటే టీమ్ లీడర్స్ ఇస్తారా, లేదంటే మలమాల ఎంటర్టైన్మెంట్ వాళ్ళే చెక్ మీకు ఇచ్చేస్తారు డైరెక్ట్? లేదండి, మాకు టీమ్ లీడర్స్ ఇస్తారు. అది కూడా స్కిట్ స్టేజ్ ఎక్కి కిందకు వచ్చే లోపల మా పేమెంట్ మాకు వచ్చేస్తుంది. ఎలా ఉంటుందండి జనరల్గా రెమ్యునరేషన్ ఎలా ఉంటుంది? అవన్నీ చెప్పకూడదు, సీక్రెట్ కదా. ఆడవాళ్ళ వయసు మగాళ్ళు చెప్పి అడగకూడదు కదా, ఎలా చెప్తారు చెప్పండి. మీరు ఆడవాళ్ళ గెటప్లో చెప్పండి, పర్లేదు. బయట మగాళ్ళమేగా, స్కిట్ వరకే అక్కడ ఆడవాళ్ళం, కింద దిగితే మగవాళ్ళమేగా. కావాలంటే ఈ చీర కాస్ట్ చెప్తాను తప్ప శాలరీ చెప్పం. ఓకే, జనరల్గా జబర్దస్త్ ప్లాట్ఫామ్కి రావడానికి కష్టపడుతూ ఉంటారు బయట, మీకు అంత ఈజీగా ఎలా దొరికేసింది అసలు? ఈజీ అంటే అది ఒక రకంగా మా అదృష్టమేనండి. నిజంగా అదృష్టం, మాకు దేవుడు సపోర్ట్ ఉందని కూడా మేము అనుకోవాలి ఫస్ట్ నుంచి. మా యాక్చువల్లీ మా అమ్మగారు నేను టీవీ ముందు ఎగరేటప్పుడు డాన్స్ చేసేటప్పుడు అనేవాళ్ళు, నువ్వు ఎప్పటికైనా టీవీ ముందు కనిపిస్తావు కనిపిస్తావని. బట్ ఏంటంటే నేను టీవీలోకి వచ్చిన తర్వాత ఆవిడ లేరు, ఆవిడ చూడలేదు కూడా. హరి, ఆ తర్వాత ఆవిడ ఆవిడ ఇంకొక 15 డేస్లో చనిపోతారు అనగా చనిపోయారు. 15 డేస్ అయిన తర్వాత నా స్కిట్ టెలికాస్ట్ అయింది, నా ఫస్ట్ స్కిట్ అప్పుడు. మీకు ఎలా అయిందండి, అంటే ఇంట్లో ఒప్పుకున్నారా? నేను జబర్దస్త్ చేసిన ఒక 30 ఎపిసోడ్ దాకా మా ఒక 20 ఎపిసోడ్స్ దాకా మా ఇంట్లో తెలియదు, బయట జనాలకు తెలుసు కానీ మా ఇంట్లో వాళ్ళకి తెలియదు నేను జబర్దస్త్ చేస్తున్నానని. తర్వాత 30 ఎపిసోడ్స్ వరకు, తర్వాత బయట వాళ్ళు మీ అబ్బాయి జబర్దస్త్లో చేస్తున్నాడు, మీ అబ్బాయి లాగే ఉన్నాడు, మీ అబ్బాయే అని కన్ఫర్మ్ చేసిన తర్వాత మా నాన్నగారు నన్ను అడిగారు జబర్దస్త్ చేస్తున్నావా అని. అవును చేస్తున్నానన్న. అప్పటి వరకు మీరు హైదరాబాద్ ఎలా వచ్చి చెప్పారు, అంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పారు ఇక్కడికి వచ్చిన తర్వాత? ఏం చేస్తున్నాను, నేను తిరుపతిలో కాలేజ్ చదువుతున్నాను, ఫార్మసీ చదువుతున్నాను. ఇంకా మీరు అక్కడ ఫార్మసీ కంటిన్యూ చేస్తున్నారని అనుకున్నారు వీళ్ళు ఇక్కడ? కంటిన్యూ చేస్తానే, నేను షూటింగ్ ఉన్నప్పుడు వచ్చేవాడిని. ఓకే, వచ్చి చేస్తూ ఉన్నాను. తర్వాత మా ఇంటి పక్క వాళ్ళు అందరూ చూశారు కానీ మా ఇంట్లో వాళ్ళు చూడలే, నన్ను గుర్తుపట్టలేదు. బహుశా నేను ఇట్లా ఉంటానని వాళ్ళు అనుకోలేదేమో గెటప్లో, మా ఇంట్లో వాళ్ళకి తెలియదు. బయట జనాలు చూసి మా నాన్నగారిని మా అమ్మ అడిగిన తర్వాత మీ అబ్బాయి అని కన్ఫర్మ్ చేస్తే అప్పుడు అవును చేస్తున్నాను అన్నాను. ఓకే, నన్ను ఎక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు, నువ్వు ఎందుకు వేస్తున్నావు లేడీ క్యారెక్టర్స్ అని కానీ, నువ్వు ఎందుకు చేస్తున్నావు, నీకు ఎవరు చేయాలనిపించారని ఎవరు ఏం అడగలేదు. సో దాని తర్వాత మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏం అనలేదు అసలు, మీరు లేడీ గెటప్లో ఉంటే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, లేదా మీ ఇంట్లో వాళ్ళు కానీ అలా ఏ రోజు ఏ ఒక్క మాట అనలేదా? యాక్చువల్లీ నేను డాన్స్ ఫీల్డ్లో వచ్చినప్పుడైతే ఫస్ట్లీ ఇబ్బందులు ఎదుర్కొన్నాను, ఇబ్బందులు ఎదుర్కొన్నాను, చాలా రకాలుగా మాట్లాడేవాళ్ళు. చుట్టాలైతే కొంతమంది మొహమ్మద్ తలుపులు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత నాకంటూ ఒక రేంజ్ వచ్చిన తర్వాత, నాకంటూ ఒక పేరు వచ్చిన తర్వాత, ఇక మళ్ళీ వాళ్ళు నా ముందు నిలబడడానికి అర్హత లేదు వాళ్ళకి, వాళ్ళు మాట్లాడలేకపోయారు కూడా. మీకు అలా ఇప్పుడు జరగలేదా? ఫార్మసీ డిస్కంటిన్యూ చేసి టెప్ వచ్చేసారు, ఎవరు ఏ మాట ఒక్కడు కూడా అసలు ఏం అనలేదు అన్నారు కాలేజ్లో, నువ్వు ఇంతకు అలా చేస్తున్నావని బాధ పెట్టారు, బాధపడ్డాను. తర్వాత ఫస్ట్ నేను ఇంట్లోంచి ఫస్ట్ బయటకు వెళ్ళను, ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు, బయట అంతగా తిరగను. వీడేంట్రా కాలేజ్ కానీ వెళ్తున్నాడు, లేడీ క్యారెక్టర్లు చేస్తున్నాడు, వీడేంటి అని అడిగారు. అవన్నీ మా నాన్న ఒకటే అన్నాడు, మేమంటే నువ్వు బాధపడాలి, మేము మా సపోర్ట్ నీకుంది, మా తల్లిదండ్రుల వల్ల ప్రోత్సాహం వల్లే నేను ఈ రోజు వరకు కూడా జబర్దస్త్ చేస్తున్నాను, ఇక మీదట ఎన్ని అవకాశం వచ్చినా నేను చేయగలను, ఎందుకంటే మా తల్లిదండ్రుల సపోర్ట్ నాకు బాగుంది. హరిత, మీ మీద కొన్ని క్లిప్స్ అయితే అంటే స్లైడ్స్ మీవి కూడా వచ్చాయి టీవీలో, స్మగ్లింగ్ కేసులో మీరు కూడా ఇరుక్కున్నట్టు కొన్ని వీడియోస్ వచ్చాయి, అది ఎంతవరకు కరెక్ట్? అది అసలు దానికి నాకు సంబంధం లేదండి. అతను ఎవరో హరిబాబు వైఎస్ అంట, తను ఫేస్బుక్ ప్రొఫైల్ నా మీద ఇది మొత్తం వచ్చిన తర్వాత నేను చూశాను. అసలు అతన్ని ఇంతవరకు నేను ముక్కు ముఖం తెలియదుతుంది, డైరెక్ట్గా ఎప్పుడు చూడను కూడా చూడలేదు. ఎప్పుడో నా చిన్నప్పుడు కాలంలో శకలక శంకర్ అన్న టీంలో చేశాడంట, అతను ఏదో చేసి ఏదో చేస్తే మీడియా వాళ్ళు మొత్తం నన్ను ఎక్కేశారు. జబర్దస్త్ హరి అని కొట్టంగానే అతని పేరు హరి, నా పేరు హరి. ఓకే, జబర్దస్త్ హరి అని కొట్టంగానే నా ఫోటోలు వచ్చాయి, నా ఫోటోలు అనగానే నా ఫోటోలు వేశారు. కానీ దీనివల్ల ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు ఫస్ట్ చాలా బాధపడ్డారు. నేను కూడా ఒక 4 డేస్ వరకు చాలా అంటే చాలా టెన్షన్స్ చూశాను నేను, ఎందుకంటే
ప్రతి ఒక్కడు ఊరు నుండి ఫోన్ చేసేవాడు, వేరా ఎక్కడున్నావు? నేను హైదరాబాద్లో ఉన్నా కానీ అక్కడ ఏమనుకునే వాళ్ళంటే వీడిని తీసుకెళ్ళి కూర్చోబెట్టుంటారు అనుకునేవాడు. వీడిని తీసుకెళ్ళి నేను ఏ ఫోన్ ఎత్తకపోయినా కానీ ఆ ఫోన్ లాగేసుకొని ఉంటారు అంతే. మాది ఏంటంటే మా చుట్టుపక్కల ఏరియాలు మొత్తం పల్లెటూళ్ళే. సో దానివల్ల ఏంటంటే ఏ కొంచెం చిన్న మరక పడినా కానీ అది మరక కాకపోయినా మరకలా చేస్తారు. సో ఫస్ట్ ఒక 15 డేస్ వరకు నేను చాలా ఇబ్బందులు పడ్డాను. తర్వాత మా ఇంట్లో వాళ్ళు కూడా అసలు నిద్రపోలేదు, అన్నం కూడా తినేవాళ్ళు కాదు. మా సిస్టర్ అయితే అసలు హైదరాబాద్ మళ్ళీ నువ్వు వెళ్ళొద్దని. కానీ తర్వాత మళ్ళీ అసలు న్యూస్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం పర్లేదు. కానీ అది అలా రావడం కూడా నా పబ్లిసిటీకి ఒక రకంగా ప్లస్ అయింది. ఓకే, సో హ్యాపీయా? హ్యాపీ అంటే హ్యాపీ ఏం కాదు, కాకపోతే ఫస్ట్ మాత్రం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను నేను. అదనమాట, ఏవైనా మన మంచిగా అంటారు కదా, అది కూడా మన మంచికి. అవునా? సరే, మంచి అనుకున్నారు కాబట్టి అడుగుతున్నాను. జబర్దస్త్లో నుంచి మిమ్మల్ని తీసేసి దేశ ముద్రకి వెళ్ళిపోయారని చెప్పేసి మీరు బాగా ఫీల్ అయ్యారని మంచి అనుకున్నారు ఆ టైంలో? తీసేసి అనలేదు, ఆగిపోయాను నేను కొన్ని రోజులు. కొన్ని రోజులు అంటే ఎన్ని రోజులు ఆగిపోయారు? ఒక 2 మంత్స్ దాకా ఆగిపోయాను, అంటే 1 మంత్. ఫస్ట్లో నాకు ఇండస్ట్రీ అంటే అసలు ఏం తెలియదు, యాక్టింగ్ అంటే ఏమీ తెలియకుండా వచ్చాను నేను. వచ్చిన తర్వాత పటాస్ ప్రకాష్ అన్న దాంట్లో, ఆర్పి అన్న దాంట్లో చేస్తూ ఉన్నాను. పర్మనెంట్ కాకుండా ఏదో రోల్ ఉంటే చేస్తున్నట్టుగా ఉన్నాను, కానీ జనాలు కాకపడుతున్నాను. దాని తర్వాత నాకు మంచి ఒక టీం లేదు, నేను క్యారెక్టర్కి అనుగుణంగా నేను లేను. ఈ లేడీ క్యారెక్టర్ ఉంది, ఫస్ట్ నుంచి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు, అప్పుడే ఉన్నాను కదా, వాడు చేయగలడో లేడో, వాడు ఏం చేస్తాడులే అన్నట్టుగా ఏం లేదు. తర్వాత ఆగిపోయిన టైంలో ధనరాజ్ అన్న నన్ను పిలిచాడు, దేశ ముద్రలో ఒక షో ఉంది చేస్తావా అని. చేస్తానన్నా అని చెప్పా. దేశ ముద్రలు చేసిన తర్వాత పోనీలే ఇంకొక ప్లాట్ఫారం దొరికింది కదా అనుకున్నా. అది మళ్ళీ ఒక 18 ఎపిసోడ్ చేసిన తర్వాత ఆగిపోయింది. అప్పుడు నాకేం చేయాలో అర్థం కాల. బయట జనాలందరూ ఏంటి రావట్లేదు, అది అయిపోయింది, ఇది అయిపోయింది, అప్పుడే అయిపోయిందా, ఇండస్ట్రీ అన్నావు అప్పుడే అయిపోయింది అన్నారు. తర్వాత ఏం చేయని టైంలో మళ్ళీ వెంకయ్యను నన్ను పిలిచి దగ్గర తీసి, నేనున్నాను, నువ్వేం టెన్షన్ పడద్దు, నేను నీకు మంచి సపోర్ట్ ఇస్తాను, మంచి లైఫ్ ఇస్తాను, ఎవరైతే నేను కాదన్నారో మళ్ళీ వాళ్ళు సాయి సాయి అని ఇలా చేస్తానని చెప్పేసి అన్న నాకు లైఫ్ ఇచ్చాడు. ఈరోజు నేను జబర్దస్త్లో ఉన్నానంటే మళ్ళీ చేస్తున్నానంటే ఒక వెంకయ్య అనే కారణం. సేమ్, ఇద్దరం కూడా వెంకయ్య అన్న టీంలో అప్పుడే వెళ్ళామన్నమాట. అంతకుముందు కూడా నేను చేసేవాడిని, కానీ అంతకుముందు అంత పేరు లేదు నాకు. మేమిద్దరం ఎప్పుడైతే వెంకయ్య అన్న టీంలో చేసామో మాకు అప్పటి నుంచి ఫస్ట్ నుంచి మంచి పేరు వచ్చింది. తను విజయవాడ అండి, నాది గుంటూరు. ప్రతిసారి వచ్చేటప్పుడు తను నేను కలిసి వచ్చేవాళ్ళం, వచ్చేసి అక్కడ ఉండేవాళ్ళం. ఈరోజు మనకి ఎవరు అవకాశం ఇస్తారా, ఎవరు క్యారెక్టర్ ఇస్తారా అని. చాలా దాని తర్వాత కొన్ని స్ట్రగుల్ చేసాం ఉన్నాం, కానీ ఎట్లయినా సరే జబర్దస్త్లో మనం చేయాలి, నిలబడాలి, మనకంటే ఒక పేరు రావాలి అని నిలబడ్డాం. మేము మళ్ళీ జబర్దస్త్ చేస్తున్నాము, మళ్ళీ మేము నిలబడ్డాము, మాకు బయట ఒక పేరు ఉంది అంటే ఓన్లీ కారణం వెంకయ్యన్న మాత్రమే. మీరు జెంట్స్గా ట్రై చేయాలని ఎప్పుడు అనిపించలేదా జబర్దస్త్లో? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు బ్రహ్మానందం ఉన్నాడండి, బ్రహ్మానందం చూడంగానే నవ్వు వస్తుంది. బ్రహ్మానందం గారు కామెడీ చేయడంలో కింగ్, ఆయన కింగ్ అని చెప్పేసి సినిమా తీస్తే ఆడదు కదా. ఇప్పుడు మేము జెంట్సే కాకపోతే లేడీ గెటప్ బాగా సెట్ అయింది. ఇప్పుడు ఇదే లేడీ గెటప్ వేరే వాళ్ళకి వేస్తే సెట్ అవ్వకపోవచ్చు. మాకు ఇది సెట్ అయింది కాబట్టి మాకు ఈ క్యారెక్టర్ ఇస్తున్నారు. మేమిద్దరం కూడా మా వెంకయ్య స్కిట్లో జెంట్గా సగం చేసి తర్వాత నుంచి లేడీగా చేసిన క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. చేయాలంటే ఇస్తే చేస్తారు, కాకపోతే మాకు ఇది సెట్ అయింది కాబట్టి మాకు ఇది ఇచ్చారు. వెనకటికి మీరు ఈ సామెతను ఉంటారు, కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలి, గాడి చేయాల్సిన పని గాడి చేయాలని. అలాగే ఎవరు ఏది చేయాలో అది చేస్తే బాగుంటుంది. అంటే మనం ఈ క్యారెక్టర్కి కరెక్ట్గా సెట్ అయ్యాం కాబట్టి ఈ క్యారెక్టర్ చేస్తే తను చేస్తేనే బాగుంటుంది, తనైతేనే అమ్మాయిలాగా అందరికీ కనపడగలడు, వేరే వాళ్ళు అయితే ఈ క్యారెక్టర్ చేయలేరు అనే రోల్ మీద మాత్రమే మేము వెళ్తున్నాం. కానీ వేరే ఉద్దేశం అయితే ఏం లేదు, వేరేదైతే ఏం అసలు లేదు. ఓకే, బయట జనరల్గా లేడీ గెటప్ అంటే చిన్న చూపు చూస్తారు. సో ప్రజెంట్ సొసైటీలో మీ మీద కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి, ఎలానంటే వీడు మాడాగాళ్ళు, తేడాగాళ్ళు, లేదంటే 0.5 హిజ్రాస్. సో ఆ పాయింట్ ఆఫ్ పేర్లతో మిమ్మల్ని దూషించేలానో లేదంటే బాధ పెట్టేలానో, సో మిమ్మల్ని అలాగా చెప్తూ ఉంటారు. నాకు తెలిసి మీ ముందే చాలామంది చాలాసార్లు చెప్పుంటారు, అంటే నేను ఇలా అడగటం అనే కాదు. సో
దానికి మీరేమంటారు అసలు? ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరిని దూషించే హక్కు అయితే మనకు లేదు. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది, తేడా కానీ మాడా కానీ హిజ్రా కానీ వాళ్ళ పర్సనల్స్ వాళ్ళవి, వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు, మన లైఫ్ మనం బతుకుతున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇల్లు కట్టే ప్రతి మేస్త్రికి మంచి ఇల్లు ఉండాలని లేదు, చెప్పులు కుట్టే ప్రతి వాడికి మంచి చెప్పులు ఉండాలి, కాస్ట్లీ చెప్పులు వాడాలని అస్సలు లేదు. అలాగానే మేము ఈ క్యారెక్టర్ చేస్తున్నాం కాబట్టి మేము లేడీలాగే ఉంటున్నాం, లేడీలాగే ప్రవర్తిస్తున్నాం, లేడీలాగా చేస్తున్నాం అని బయట జనాలు అనుకోవచ్చు. మేమేంటో మాకు తెలుసు. అది నాది కూడా సేమ్ ఫీలింగ్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ ఫర్ దట్. ఎందుకంటే బయట మిమ్మల్ని అలా అడుగుతారు, లేదంటే మిమ్మల్ని అలా దూషిస్తారు, లేదంటే మీకు ఆ విధంగా చిన్న చూపు చూస్తారనే ఉద్దేశంతో, అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా వాళ్ళకి ఆన్సర్ చేస్తారనే ఉద్దేశంతో నేను అలా అడిగాను. కానీ బట్ నాకు అలా అడిగేటప్పుడు కొంత ఇదిగా ఉంటుంది కాబట్టి సారీ చెప్తున్నాను. చిన్న చూపు అయితే ఉంది మీ మీద. చిన్న చూపు అంటే ఒకటి నుండి మన ఫ్యామిలీలో ఒక అన్న తమ్ముడు ఉంటాడు, ఒక తల్లిదండ్రులు కూడా ఒక అన్నకు జాబ్ ఉండేసి తమ్ముడికి జాబ్ లేకుండా ఊర్లో తిరుగుతూ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు? జాబ్ ఉన్న వాళ్ళకి, జాబ్ ఉన్న వాళ్ళకే ఇస్తారు. అలాగే మనకంటూ ఒక పేరు ప్రతిష్ట ఉండి మనం చేసేది ఏ పనైనా కానీ మనకి మంచి వాల్యూ ఉంటుంది. మనం ఏమీ చేయలేకుండా చిల్లర వేషాలు వేసామనుకో దానికి తగ్గట్టుగానే చూస్తారు. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో చూశారని మనం చేసే పనులు మనం మానుకుంటే మనకి 5,000 నోట్ల లోపలికి వెళ్తాయా? వెళ్ళవు. వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి మనం ఆగిపోయి అనుకోండి, మన ప్లేస్లో ఇంకోళ్ళు వస్తారు, అప్పుడు మన నోటి దగ్గర నోటి దగ్గర కూడిపోయినట్టు కదా. మనం చెయ్యం అన్న ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాము అంటే నేను చెయ్యను అన్నది ఇండస్ట్రీతో నీకు సంబంధం లేదంటారు. బయటకు వెళ్ళి బయటకు నడువు బాబు అంటారు. ఈ లోపల వేరే వాళ్ళు వస్తారు. అది ఎవరో ఏదో అనుకున్నారని చెప్పేసి మనం సీరియస్గా ఏదో ప్రెస్టేజ్ కోసం తీసుకుంటే మన కడుపు మాడుతుంది. కాబట్టి బయట వాళ్ళ మాటలు ఎవరి మాటలు పట్టించుకోకుండా మన పని మనం చేసుకోవాలి. బయట అంటే జబర్దస్త్లో కొంతమంది లేడీ గెటప్లో ఉన్నోళ్ళు, సో అదేదైనా కావచ్చు కొని అంటే వాట్సాప్ కానీ లేదంటే ఎఫ్బి కానీ, సో మీకు ఎవరైనా మీ ఫ్యాన్స్ లాగా టెక్స్ట్ పెట్టి అంటే మీ గెటప్లో మీరు చాలా బాగుంటారు కాబట్టి అది మీరు కూడా కావచ్చు. నేను కొంతమంది అని అంటున్నాను బట్ అది మీరు కూడా కావచ్చు. సో మీలో కొంతమంది అడ్వాంటేజ్ తీసేసుకుంటున్నారంట. అంటే ఎలా అంటే సింగిల్ నైట్కి ఇంత తీసేసుకుంటాం మేము మీరు వస్తే అని చెప్పేసి అంటున్నారంట. సో అది రూమర్ కాదు, నిజమని చెప్పేసి అది మీకు కూడా తెలుసు. అంటే మీ ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు లేదంటే బయట వాళ్ళు ఉండొచ్చు మీ మీద ఇష్టపడి ఒకరోజు నైట్కి మీతో స్పెండ్ చేస్తాను ఎంత ఎంత వస్తున్నారు. సింగిల్ నైట్కి ఇంత తీసుకుంటారంటే సింగిల్ నైట్ తీసుకొని ఏం చేస్తారు? మేము అబ్బాయిలమే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మమ్మల్ని చూసి మాకు టెస్ట్ చేసి మీకు ఇంత ఇస్తున్నాము అంటే తన ఫీలింగ్స్ ఏంటి, తన బాడీ లాంగ్వేజ్ ఏంటి? మీరు అన్నారు కదా ప్రియాంక సింగ్ 5 ఇయర్స్ నుంచే ఇలా ఉందని. ఇంకా తనకు తనలాంటి క్యారెక్టర్స్ తనకు కూడా ఉన్నట్టే. ఇప్పుడు మాకు 10,000 ఇస్తున్నాడంటే మేము అమ్మాయిలు వాడిని 10,000 ఇస్తాడా? లేదు, ఈ రూమర్ మీ దాకా వచ్చిందని తెలుసు కదా మీకు, ఇదైతే తెలుసు కదా. అంటే ఇలాంటి రూమర్ ఒకటి నడిచిందని తెలుసు కదా మీకు. నడిచిందని తెలుసు అంటే నాకు మాత్రం కేవలం యూట్యూబ్ వల్లే తెలిసిందండి. ఎందుకంటే ఈ పవన్ కానీ వినోద్ కానీ శాంతి కానీ ఎవరు ఇంట్రూవ్ చేసినా కానీ మెయిన్ ఈ క్వశ్చన్ మాత్రం పక్కా వస్తుంది. అది ఎవరికి ఇచ్చినా ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తీసుకున్నా కానీ ఈ క్వశ్చన్ అనేది సాధారణం అయిపోయింది. సో నాకు అలా తెలుసు తప్ప నా వరకు అయితే అలా రాలేదు. మీ వరకు వచ్చిందన్నది? నా వరకు ఎప్పుడూ రాలేదండి అది. ఓకే, ప్రియాంక సింగ్ది ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఆమె ఒక మాట చెప్పింది నాకు, ఏంటంటే నాకు బాగా హెల్ప్ చేసింది అంటే నేను కంప్లీట్ బెడ్ రెస్ట్లోనే ఉన్నాను, తిరగడానికి కూడా వీల్లేదు. సో ఆ టైంలో కూడా నాకు హెల్ప్ చేసింది సాయి లేక, అంటే మీ పేరు, ఆ తర్వాత మీ పేరు చెప్పారు హరి అని చెప్పేసి చెప్పారు, తర్వాత సిద్ధు అని చెప్పారు, నజీర్ అని చెప్పారు. ఏంటి అంత కన్సర్న్ ఎందుకు? సాయి అంటే మీకు అంతే, అంటే ఐ మీన్ ప్రియాంక సింగ్ అంటే మీకు ఎందుకు అంత కన్సర్న్? ప్రియాంక సింగ్ అంటే ఫస్ట్ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక 5,000 తీసుకొచ్చానండి. తీసుకొచ్చిన తర్వాత నైట్ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నాకు. బయటకు వెళ్ళి ఒక హోటల్కి వెళ్ళి ఒక రూమ్ తీసుకుందామంటే నీకు ఆధార్ కార్డు ఉందా నువ్వు ఏంటి అది ఇది అని అడుగుతారు. ఏం తెలియదు నాకు, ఇక్కడ తెలియనప్పుడు నేను 5,000 తీసుకుని వచ్చి ఒక 3,000 మాత్రం క్యాబ్కే తిరిగానండి నైట్ అంతా పే చేసి. దాని తర్వాత మార్నింగ్ ఎలా అయినా సరే నేను స్టూడియోకి వెళ్ళాలి, ఖచ్చితంగా జబర్స్ చేయాలని వెళ్ళిన తర్వాత సాయి వచ్చేసి ఎక్కడికి వెళ్తావు నువ్వు, నీ దగ్గర డబ్బులుంటే మొత్తం అయిపోతాయి, అక్కడక్కడ లాడ్జీలో ఉండటం ఎందుకు, నా ఇల్లు ఉంది నా దగ్గరకు రా అని పిలిచి నాకు దగ్గరికి తీసి అన్నం పెట్టాడండి.
ఈరోజు ఏదో తను నా పేరు చెప్పాడని, ఈ పోయిన ఇంటర్వ్యూలో నా పేరు చెప్పాడని నేను తన పేరు చెప్పట్లేదు. ఈరోజు నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యానంటే ఓన్లీ కారణం సాయి. తను చేసిన దాంట్లో ఇంత, ఎందుకంటే ఈరోజు నేను హైదరాబాద్లో ఉండకపోతే తను నేను 10 మందికి ఆశ్రయించేవాడిని కాదు. హరి వస్తున్నా, తన్మయ్య నా దగ్గరకు వస్తున్నా, నా ఫ్రెండ్స్ నా దగ్గరకు వస్తున్నా, కేవలం నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యాలని నా దగ్గరకు వస్తున్నారు. నేను సెటిల్ అయ్యానంటే కారణం కేవలం సాయి. సాయికి నేను ఎన్ని ఇచ్చినా కానీ తన రుణం నేను తీర్చుకోలేను. అది సేమ్ ఫీలింగ్ అండి. నేను కూడా ఫస్ట్లో వచ్చినప్పుడు బయట రూమ్స్లో ఉండేవాడిని, హోటల్స్లో. తర్వాత తను పరిచయం అయిన తర్వాత తను తిను నాకు ఒకేసారి అనమాట. తను ఒక 2-3 షెడ్యూల్స్లో పరిచయం, తర్వాత తను అనమాట. అంతకుముందు మేమిద్దరం హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. అది పెద్ద సాయి, అది ప్రియాంక సింగ్. ప్రియాంక సింగ్ యా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంటే అంత డీప్ కాదు. కానీ తను పరిచయం అయిన తర్వాత ముగ్గురం కలిసాం, కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. లంచ్ టైంలో ఇదంతా జరిగిందనమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మమ్మల్ని చేరదీస్తుంది అయితే మేము ఇక్కడ ఉండటానికి కారణం అయితే ప్రియాంక సింగ్. తను మా ఇంటర్వ్యూలో సాయి పేరు చెప్పాడు, హరి పేరు చెప్పాడు, అందుకే మేము కూడా తన పేరు చెప్పాలని లేదు. ఎన్ని ఇచ్చినా నేనైతే మాత్రం సాయి రుణం అస్సలు తీర్చుకోలేను. ఈరోజు మా తల్లిదండ్రులకు నేను 10 రూపాయలు ఇస్తానన్నా, 10 మంది నాకు జబర్దస్త్ చిన్న సాయి అంటున్నారన్నా, నేను ఇక్కడ హైదరాబాద్లో నాకు షెల్టర్ లేకపోతే నేను ఉండేవాడిని కాదు. నాకు షెల్టర్ ఇచ్చాడు, టైంకి అన్నం పెట్టాడు, నన్ను ఆదరించాడు. కాబట్టి కేవలం నేను కృతజ్ఞత సాయికి మాత్రమే. ప్రియాంక సింగ్, ప్రియాంక సింగ్ తను మాకే కాదండి, చాలామందికి మాత్రం ఫస్ట్ తిన్నావా లేదా, ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నం పెట్టేసే పంపిస్తాడు. ముందు కడుపు చూసిన తర్వాత అది. అయితే మేము ఈరోజు చెప్పుకోవడానికి మీరున్నారు, చెప్పుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు మాకు తగ్గ తను సాయం చేశాడని. మీరు చెప్పారు చూసారు నజీరా సిద్ధు అని. సిద్ధు వచ్చేసి ఢిల్లీలో మేకప్ మ్యాన్. తను వచ్చేసి హైదరాబాద్ వచ్చినప్పుడు అతను కూడా సాయి రూమ్లోనే ఉండేవాడు. నజీరా అనే అతను బీటెక్ అయిపోయి ఖాళీగా ఉంటే తనకి షెల్టర్ ఇచ్చింది సాయియే, నాకు షెల్టర్ ఇచ్చింది సాయియే, హరికి తన్మయ్య వచ్చినా కూడా ఉండేది సాయియే. మేమందరం కూడా సాయి రుణం తీర్చుకోలేం. ఓకే, ప్రియాంక సింగ్ సపోర్ట్ అలా పక్క నుంచితే మీకు ఎలాగో హెల్ప్ చేశారు, ఎప్పుడు గుర్తుంచుకుంటారు. నాగబాబు గారిది కానీ, లేదంటే రోజా గారిది కానీ, లేదంటే డైరెక్టర్ నితిన్ భరత్ గారిది కానీ, లేదా మీ టీమ్ లీడర్స్ సపోర్ట్ మీకు ఎలా ఉంటుందండి? అసలు మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళంతా సార్ అంటే ఇప్పుడు ఏ ఇబ్బంది కలిగినా, ఆ రోజు నా మీద గాసిప్స్ వచ్చినప్పుడు కూడా నాగబాబు సార్తో మాట్లాడడం జరిగింది. అలాగే మా టీం లీడర్, ప్రతి ఒక్క టీం లీడరు మాట్లాడడం జరిగింది, రోజా గారు మాట్లాడడం జరిగింది. మా డైరెక్టర్ సార్స్ అయితే నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు, మేమున్నాము అని, ఇదంతా నీ పబ్లిసిటీ కోసం, ప్రతిదీ మన మంచి కోసమే, ప్రతిదీ కూడా ఏది జరిగినా కూడా మన మంచి కోసమే అని చెప్పి మంచి సపోర్ట్ ఇచ్చారు. ఫుల్ దాని ఒక్కటనే కాదు, ఏ విషయమైనా సరే మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తారు, చాలా కలివిడిగా మాట్లాడతారు. అది అది ఆఫ్ కెమెరా అయినా ఆన్ కెమెరా అయినా బాగా మాట్లాడతారు. జబర్దస్త్లో లేడీ గెటప్స్లోనే ఎక్కువగా పాలిటిక్స్ అవి జరుగుతాయంటే అని చెప్పేసి విన్నాను నేను. పాలిటిక్స్ కాదు కానండి, అది ఎలా అంటే ఒక కాంపిటీషన్ టైపు. అంటే నువ్వు అందంగా ఉన్నావా, నువ్వు అందంగా ఉంటే నాకు ఇంటి చీర, నేను ఇంకో చీర కట్టుకొని వస్తా, ఇలా కాంపిటీషన్ పెరిగిపోద్ది అనమాట. అంటే ఒకరికంటే ఒకళ్ళు అందంగా కనిపించాలనే ఇది తప్ప పాలిటిక్స్ ఏం లేదు. ఇప్పుడు ఎవరికి తగ్గ క్యారెక్టర్లు వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు శాంతిని పావల అంట, అదే చెక్కముక్క అంటారు, సొట్టబింది అంటారు, అవే కామెంట్స్ మా మీద ఏంటి బాగా పనిచేస్తూ పండవు. ఎందుకంటే ఎవరి శరీర తత్వాలు వాళ్ళే, ఎవరి కలర్స్ వాళ్ళే, ఎవరి కాస్ట్యూమ్స్ వాళ్ళే కాబట్టి వాళ్ళ మీదకి వాళ్ళ క్యారెక్టర్స్ ఆల్రెడీ రాసి ఉంటాయి కాబట్టి ఎవరు డిమాండ్ చేయరు. కాకపోతే ఏంటంటే పాలిటిక్స్ అక్కడ నడవవు కానీ, బట్ ఏంటంటే కాస్ట్యూమ్స్ విషయంలోకి వచ్చేప్పటికి మాత్రం అసలు గొడవలు అయిపోతాయి. గొడవలు అంటే అంటే నువ్వు ఇంత కాస్ట్లీ కలర్ చీర కడతావా, నెక్స్ట్ షెడ్యూల్లో నేను కడతాను. అంటే మీకు ఎవరెవరితో ఉండేది జనరల్గా మీరు ఎక్కువగా? మా టీంలో మేమిద్దరం కాబట్టి అండి, మా ఇద్దరం ఒకే రోజు అనుకొని ఒకే కలర్స్ కడతాం. మాకు ఎదటితో సంబంధం లేదు, మేము ముందే అనుకుంటాం ఈ రోజు ఏం తీసుకెళ్ళాలి స్టూడియోకి. ఈ క్యారెక్టర్ ఉంది, నీది తల్లి క్యారెక్టర్, నాది కూతురు క్యారెక్టర్. తల్లి క్యారెక్టర్ అయినా సరే నువ్వు వేరే చీర కట్టుకోవద్దు, పట్టు చీర కట్టుకో, నేను లంగా ఉండి వేసుకుని వస్తాను. కానీ కలర్ కాంబినేషన్ ఒకటే ఉండాలి, అందంగా కనపడాలి. అందుకే బ్లూ బ్లూ వేసుకుని వచ్చారు కూడా. యాక్చువల్లీ నేను కూడా బ్లూ కట్టుకుందాం అనుకున్నాను, కాకపోతే ఏంటంటే బ్లూ కొంచెం మాసినట్టు అనిపిస్తే సర్లే అని చెప్పి ఉన్న చీర కట్టుకుని వచ్చాను. యాక్చువల్లీ బ్లూ ఉంది నాకు, బ్లౌజ్ మాత్రం బ్లూ వేసుకుని వచ్చాను. అవును, ఏదో ఒకటి మ్యాచింగ్ ఉండాలి మా ఇద్దరికి.
యాక్చువల్లీ సెట్లో కూడా ఫస్ట్ నుంచి కూడా ఎలా అంటే, మేమిద్దరం సెట్కి వెళ్ళేటప్పుడు నేను రాకపోతే మీ అన్న రాలేదా అని అడిగేవాళ్ళు, తను రాకపోతే మీ తమ్ముడు రాలేదా అని నన్ను అడిగేవాళ్ళు. మా పరిచయం కూడా ఫస్ట్ మా పెద్దమ్మ అబ్బాయి అని చెప్పిన, చెప్పాను కదా తను విజయవాడ నుంచి వచ్చేవాడు, నేను గుంటూరు నుంచి వచ్చేవాడిని, ఇద్దరం అనుకుని వచ్చేవాళ్ళం బస్కి. మార్నింగ్ స్టూడియో దిగేవాళ్ళు, ఇంకా చెప్పాను కదా ఎవరు ఏ క్యారెక్టర్ ఇస్తారు, ఈరోజు మనల్ని పిలుస్తారు, ఈరోజు మన క్యారెక్టర్ ఉంటుంది అంటావా. ప్రతి ఒక్కరు అంతే, నేను రాకపోతే తను అడిగా, తను రాకపోతే నన్ను అడిగేవాళ్ళు. ఇప్పుడు బయట అక్క చెల్లెలు అనుకుంటారా? అనుకోరు అలా, అలానే లేదు. మేబీ ఈవెంట్స్కి వెళ్తే అలా అనుకుంటారేమో, కానీ మేము ఈవెంట్స్ కలిసి చాలా తక్కువ చేసింది. ఎందుకంటే ఈవెంట్ అంటే టీమ్స్ వెళ్తాం, టీమ్స్ అంటే ఒకటే లేడీ గెటప్ కదా, సో అందుకని చెప్పేసి ఒకళ్ళు వెళ్తారు కాబట్టి వెళ్ళలేదు. మీలో అంటే లేడీ గెటప్లోనే సీనియర్స్ ఉన్నారు, మీకు వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుందండి? అంటే వినోద్ కానీ లేదంటే మీకు పైన వాళ్ళు ఉన్నారు, మీరు ఇందాక చెప్పారు అంటే సాయి కూడా మీకు, అంటే ప్రియాంక సింగ్ మీకు సీనియరే, మీకు ఎలాగో షెల్టర్ ఇచ్చారు కాబట్టి మీరు గొప్పగానే చెప్తారు ఆయన గురించి. సో అది కాకుండా శాంతి స్వరూప్ ఎలా ఉంటారు, అంటే మీతో ఎలా ఉంటారు, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది, గొడవలు అలాంటివి ఏం జరగవు? గొడవలు ఏం జరగవు, వీళ్ళందరూ కూడా జస్ట్ ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు తప్ప మేము సీనియర్ నువ్వు జూనియర్ నువ్వేం అలా ఏ ఉండదు. యాక్చువల్లీ ఏంటంటే తను వచ్చేసి 1 సంవత్సరం అయింది, నేను వచ్చి 3 సంవత్సరాలు అయింది, ఇద్దరం కూడా అన్నదమ్ముళ్ళనే ఉంటాం, మా ఇద్దరం కూడా ఒక మాట మీద నిలబడతాం, మిగిలిన వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా అలానే ఉంటారు తప్ప నేను సీనియర్ నేను జూనియర్ నువ్వేంటి నా ముందు కూర్చున్నావు లే అక్కడ కూర్చో అనటానికి లేదు, అసలు అలా బిహేవ్ చేయరు. అసలు సపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళు బయట వాళ్ళు కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ మాకు సపోర్ట్ ఇచ్చేదేంటి, మనం ఉన్నాం పదండి ముందుకి మంచిగా, శాంతి కానీ వినోద్ కానీ పవన్ కానీ వాళ్ళందరూ మాకంటే సీనియర్స్, కానీ అందరూ మాతో బాగుంటారు. ఎప్పుడు కూడా నేను ముందు వచ్చాను నువ్వు వెనకొచ్చావు అనేది లేకుండా మనం అని ముందుకి మంచిగా, ఎక్కడికి వెళ్ళాలని సినిమాకి వెళ్ళాలని కానీ బయటకు వెళ్ళాలని కానీ అందరం కలిసి వెళ్తాం, మంచిగా ఉంటాం. ఓకే, మీరు ఇప్పుడు ఇంత గొప్పగా చెప్తున్నారు కానీ బట్ బయట ఒకటి నడుస్తుంది, దానికి మీరు కరెక్ట్ రీజన్ చెప్తారో లేదంటే ఆన్సర్ చెప్తారని కూడా నేను అనుకోవట్లేదు, కానీ ఒక విషయం చెప్తాను నేను మీకు, అడుగుతాను, క్వశ్చన్ అడుగుతాను. మీ టీమ్ లీడర్స్ ముందు మీరు ఏదైనా ఎక్కువగా మాట్లాడితే మిమ్మల్ని అంటే టీంలో నుంచి క్యారెక్టర్ తగ్గించడం లేదంటే టీంలో నుంచి రిమూవ్ చేయడం చేస్తారంట కదా, నిజమేనా అది? లేదు, గాసిప్పేనా? అవన్నీ గాసిప్సే, మాకు మంచి సపోర్ట్ ఇస్తారు. మేము ఒకవేళ డైలాగ్ ఏదైనా తప్పు చెప్తున్నప్పుడు నువ్వు తప్పు అంటే, ఒక స్కూల్కి వెళ్తాము, స్కూల్కి వెళ్ళిన తర్వాత మాస్టరు రాముడు మంచి బాలుడు అని చెప్తాడు, మనం అప్పుడు రాముడు మంచి బాలుడు కాదని చెప్తే టీచర్ కొడతాడా కొట్టడా? అలాంటప్పుడు వాళ్ళు మనకు ఒక డైలాగ్ ఇస్తారు, ఆ డైలాగ్ చెప్పే రీతిలో చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దండిస్తారు మనల్ని, నువ్వు ఇది ఇట్లా చెప్తున్నావు ఈ విధంగా కదా ఈ విధంగా అని, అది మనం తిట్టినట్టుగా వాళ్ళు మనల్ని ఏదో అన్నట్టుగా అనే ఫీల్ అవుతే మనం అక్కడ ఉండలేము, మనం అక్కడ చేయలేము, కాబట్టి ప్రతిదీ మన మంచి కోసమే. ఇంకోటి ఏంటంటే క్యారెక్టర్ తగ్గించడం అన్నారు కదా, క్యారెక్టర్ ఎంత డిమాండ్ చేస్తే అంతే ఇస్తారు, క్యారెక్టర్ తగ్గించడం పెంచడం అన్నది ఏమి ఉండదు, క్యారెక్టర్ బట్టి ఆ మనిషిని బట్టి డైలాగ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు లేడీ గెటప్లో సో అమ్మాయిలాగా ఉన్నారు, మీకు హెరాస్మెంట్ ఎప్పుడు అవ్వలేదా బయట? హెరాస్మెంట్ అంటే అవుతాయండి, అంటే ఫోటోల కోసం సెల్ఫీల కోసం అవుతాయి, కానీ ఎస్పెషల్లీ మీరు కావాలని చెప్పేసి బండి వేసుకొని ఎప్పుడు పట్టాలు లేడీ గెటప్లో బయటకు పోవడాలు అలాంటివి అయితే జరగలేదు. హెరాస్మెంట్ జరుగుతుందంటే మనం ఈవెంట్ లేకపోయినా షూటింగ్ లేకపోయినా ఇది కట్టుకొని బయట తిరిగితే ఖచ్చితంగా హెరాస్మెంట్ జరుగుతాయి. మనం వెళ్ళేది ఈవెంట్కి, ఈవెంట్కి వెళ్తే మనకి ఎందుకు హెరాస్, చాలామంది ఉంటారు మనల్ని వాళ్ళు అభిమానంతో చూస్తారు, హెరాస్మెంట్ ఎందుకు చేస్తారు, చేయరు. కానీ ప్రేమ ఎక్కువైపోయింది అనుకో ఇలా దెబ్బలు తగులుతాయి. ఎలా అంటే ఏమైంది అక్కడ? ఇదిగో ఫ్యాన్స్ ఎక్కువైపోయారు, ఫోటోలు ఫోటోలు అన్నారు, మీద పడ్డారు తొక్కేశారు, కింద పడిపోయారు, గడ్డం పగిలిపోయింది, అది అలాంటి హెరాస్మెంట్ ఉంటుంది, కానీ వేరే రకంగా అయితే అస్సలు ఉండదు. ఇప్పుడు ఓకేనా అది? ఓకే. అలా చూసుకుంటే ఒకసారి వరంగల్లో కాలేజ్ ఈవెంట్కి వెళ్ళాను నేను, ఫోటోలు ఫోటోలు అని లాగితే స్టేజ్ మీద నుండి కింద పడ్డాను నేను, నాకు గాగ్రా మొత్తం చినిగిపోయింది, నేను పడ్డందుకు ఫీల్ అవ్వలేదు కానీ గాగ్రా చినిగినందుకు ఫీల్ అయ్యా, ఎందుకంటే అప్పుడే కొన్నాను కొత్త గాగ్రా 5000 పెట్టి, స్టేజ్ మీద నుండి లాగేశారు, సెల్ఫీ అన్నారు, అది స్టేజ్ మనిషి ఎంత హైట్ ఉంది, నేను వాళ్ళు వాళ్ళు కింద నుంచి ఉన్నారు, నేను పైన కూర్చొని సెల్ఫీ ఇస్తున్నాను, చేయబడతాను లాగేశారు. అది హెరాస్మెంట్ అనుకోవాలో లేకపోతే వాళ్ళ ప్రేమ అనుకోవాలో అభిమానం అనుకోవాలో, కానీ హెరాస్మెంట్ మాత్రం ఇలాంటి హెరాస్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ ఈవెంట్ అయ్యేంతవరకు బాగుంటారు, ఈవెంట్ అయిపోయి ఎప్పుడైతే మనం వెళ్తున్నాం అనుకుంటారో మీదకి వచ్చేస్తారు ఫోటో ఫోటో అని. సరే ఫైనల్గా క్వశ్చన్ అడుగుతాను, బయట ప్రస్తుతం సొసైటీ ఎలా ఉందంటే జబర్దస్త్లో లేడీ గెటప్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద కొంత చిన్న చూపు నెగిటివ్ రెండూ ఉన్నాయి,
ప్రియాంక సింగ్ ఇంటర్వ్యూ తర్వాత ఏంటంటే, సో అతను బోల్డ్గా మాట్లాడారు కాబట్టి సరిపోయింది, ఆ విషయం పక్కన పెడితే మిమ్మల్ని చూసి మేము కూడా అమ్మాయిలాగా మారిపోతాము, జబర్దస్త్లోకి వెళ్ళము ఎందుకు అని చెప్పేసి కొంతమంది వెనక్కి వచ్చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అది మీ వరకు తెలుసు అనుకుంటాను. ఇంకొకటి ఏంటంటే, సో సొసైటీలో లేడీ గెటప్స్ వల్ల, ఓన్లీ జబర్దస్త్ లేడీ గెటప్స్ వల్ల కొంత ఇంపాక్ట్ అయితే ఉంది, అంటే ఇన్స్పైరింగ్గా తీసుకొని జబర్దస్త్లోకి ఎంటర్ అవుదాం అనుకునే వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఎందుకులే మనం కూడా వాళ్ళలాగా మారిపోతామేమో అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఒకటే అండి, ఇప్పుడు మేము ఎందుకు వచ్చాము ఇక్కడికి లేడీ గెటప్లతోటి ఒక ఆర్టిస్ట్గా ఎదుగుదామని? మేము ఆర్టిస్ట్ వరకే ఉంటాం. ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ అయిపోగానే మళ్ళీ ప్యాంట్ షర్ట్లు వేసుకుంటాం కదా, ఇంటికి పోయి నైటీలు అయితే వేసుకోం కదా. ఇప్పుడు జబర్దస్త్ దగ్గరికి చాలామంది రావాలంటే భయపడి వెనక్కి వెళ్తున్నారంటే, ఒకటి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోయి ఉండొచ్చు, ఎందుకంటే మా మీద మాకు నమ్మకం ఉంది, మేము వేసినా వేయకపోయినా కానీ మేమేంటో మాకు తెలుసు. ఇంకొకటి ఏంటంటే, మీరే చెప్పారు కదా బయట జనాలు చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు మీ వల్లని. ఇన్స్పైర్ అవుతున్నారంటే కారణం ఏంటి? మేమే కదా. అంటే వాళ్ళు ఏం చూసి ఇన్స్పైర్ అవుతున్నారు? బయట మాకున్న ఫాలోయింగ్ కానీ, బయట మాకున్న పేరు కానీ, అంటే మాకు మంచి పేరు ఉంటేనే కదా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి అక్కడికి దాకా వస్తున్నారు. అదే చెడ్డ పేరు, వాళ్ళు చెడ్డగా ఆలోచిస్తే వాళ్ళు ఎందుకు మేము కూడా చేయగలం లేడీ క్యారెక్టర్ అని ఎందుకు అనుకుంటారు, అనుకోరు కాబట్టి. అంటే మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళకి తెలుసు వీళ్ళకి మంచి పేరు ఉంది వీళ్ళని, ఒకటి. ఇంకోటి ఏంటంటే, బయట జనాలు ఏదో అనుకుంటున్నారంటే అనుకున్న వాళ్ళు ఎవ్వరు మనకు కూడబెట్టరండి, అవునా కదా? 10 మంది 10 మాటలు చెప్తారు. ఎవరైనా నీకు డబ్బు లేదంటే 10 రూపాయలు ఇస్తారా? ఎవ్వరు ఇవ్వరు. ఆ మాటలు మాట్లాడడానికి మాత్రమే పనికి వస్తాయి, కానీ చేతుల దాకా ఎవ్వరు రారు, చూడరు. ఓకే, ఫస్ట్ మనకంటూ ఒక వాల్యూ, ఒక స్టేటస్, మన దగ్గర డబ్బు ఏదో ఒకటి ఉండాలండి. ఒక పేరైనా ఉండాలి, ఒక డబ్బు అయినా ఉండాలి, అవి ఉంటేనే నువ్వు సమాజంలో తిరగగలవు, గెలవగలవు. సరే, ఫైనల్గా ఒకటి అడుగుతాను. మల్లెమాల ఎంటర్టైన్మెంట్ వాళ్ళు అక్కడ చాలామందికి ఫుడ్ పెడుతున్నారు ఇప్పుడు. సో షోస్లో ఆ నెగిటివ్ అంతా వాళ్ళు కూడా క్యారీ చేస్తున్నారు, కొంత నెగిటివ్ ఉండటం వల్ల. అంటే చాలా షోస్ వస్తున్నాయి వాళ్ళ వల్ల. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్కి? మల్లెమాల సంస్థ అనేది మా అమ్మ లాంటిది, మాకు పిలిచి కూడు పెడుతుంది. మాకనే కాదు, మా ఐ మీన్ అక్కడికి వచ్చే ఆ సంస్థ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడు పెడుతుంది. సో అది దాన్ని మాట అంటానికి వీలు లేదు. ఇంకా ఇప్పుడు ఎవరైనా వాళ్ళ ఎవరి పేరెంట్ అయినా, ఇప్పుడు పాప ఉందండి, ఆ పాప వాళ్ళ అమ్మని ఏం అనలేదు, అవునా కదా? అలాగే సంస్థలో పనిచేసే వాళ్ళు కానీ, లేదా ఆ సంస్థ దగ్గరకు వచ్చి బాగుపడిన వాళ్ళు కానీ, ఎవరు అనటానికి లేదు ఆ సంస్థని. ఇంకా బయట వాళ్ళు అంటారా, ఎలా ఉంటుందంటే రోడ్డు మీద పోతున్నా కానీ, అదే ఒక ఏనుగు రోడ్డు మీద పోతుంటే కుక్కలు మొరుగుతాయి అంటారు చూసారా, ఒకళ్ళ ఎదుగుదలను చూసి ఓరలేని వాళ్ళు మాత్రమే అలా రాలిస్తడానికి ట్రై చేస్తారు. నాకు తెలిసి అంతే. మేమందరం చాలా రుణపడి ఉన్నామండి, ఎందుకంటే మేము ఎవరో తెలియదు, ఎక్కడి నుంచో వచ్చాం. వచ్చిన వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి, ఈరోజు 10 మందిలో మంచి స్థాయి ఉన్న మనం, రోజు గడిచిన ఇంతకుముందు గడిచిన గడవపోయినా కూడా ఇప్పుడు ప్రతిరోజు మనం కడుపు నిండా అన్నం తింటున్నాం అంటే ఓన్లీ కేవలం ఒక మల్లెమాల ఎంటర్టైన్మెంట్, మల్లెమాలే. ఇప్పుడు లేడీ గెటప్లో మిమ్మల్ని చూసి చాలామంది అబ్బాయిలు ప్రపోజ్ చేసే ఉంటారు, మీ ఇద్దరికి ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి అసలు? నాకైతే లెక్క పెట్టలేదండి. నేనైతే వచ్చాయి కదా, రావడానికి వచ్చాయి, కానీ నేను నవ్వుకుంటాను. ఫేస్బుక్ ఆన్ చేసినా లేదంటే వాట్సాప్ ఆన్ చేసినా, ఇంకా ఈ రెండిట్లో ఏదో ఆన్ చేసినా కానీ వస్తూనే ఉంటాయి కామెంట్స్ కూడా. పిక్ పెడితే పైన పెడితే కింద లవ్ యూలు వస్తాయి, నవ్వుకుంటాను నేను. నేను నా ప్రొఫైల్ ఏంటో తెలుసు, నా పిక్స్ తెలుసు, నేను అబ్బాయి ఫోటోలు కూడా అప్లోడ్ చేస్తాను, ఆయన కానీ నా వీలు పెడతారు. ఇంకా నేనేం చేయాలని చెప్పండి, నవ్వుకుంటే జోక్ తీసుకుంటాను. అది కాసేపు మాత్రం ఎలా ఉంటుందంటే, మంచి బ్రహ్మానందం గారు మన ముందు వచ్చి డాన్స్ చేస్తే ఎట్లా అనిపిస్తుందో అట్లా అనిపిస్తుంది నాకు, ఐ లవ్ యూ అని చెప్పగానే. మీకు చాలామంది చేశారండి. మీరు కౌంట్ చేశారా? కౌంట్ చేశారా అంటే చాలామంది చెప్పలేను, మీరు చెప్పండి. నేను అందంగా లేనా? నిజం చెప్పండి, అందంగానే ఉన్నారు. మరి మీకు కూడా మనసులో అనిపించింది కదా అందంగా ఉన్నారంటే, అంటే మీరు బయటకి చెప్పలేకపోతే కాదు, ఇది నా మీద వేసారండి మీరు. మనసులో నాకేమనిపిస్తుంది, మీరు జెంట్స్ అని తెలుసు కదా నాకు. ఇప్పుడు వాళ్ళు మనకు ప్రపోజ్ చేశారంటే అదే ఉద్దేశంతో చేశారని మాత్రం అనుకోవద్దు. ఇప్పుడు అమ్మ ఉంది, అమ్మ ఐ లవ్ యూ అంటాం, అట్లా అన్న మాత్రాన మనకు రిలేషన్ చేంజ్ అవుతుందా? అంతే, మన అభిమానం మీద వాళ్ళు ఐ లవ్ యూ చెప్తారు. మనం ప్రతిదీ కూడా అలా రిసీవ్ చేసుకోకూడదు. అంటే వాళ్ళందరూ మన మీద అభిమానంతో ఐ లవ్ యూ చెప్తున్నారు అనుకుంటాం, కానీ ఏదో మనల్ని ఏదో చేద్దామని, మనం అమ్మాయిలు అని
అలా అయితే నేను ఆలోచించను. ఎనీవేస్ బాగా మాట్లాడారు, ఆల్ ద బెస్ట్. మీకు ఈ లేడీ గెటప్లే కాకుండా జెంట్స్లోనూ మీరు ఇంకా బాగా రాణించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఇంకా ఫర్దర్గా భవిష్యత్తు అంటే మీరు అనుకున్న దానికంటే ఇంకొంచెం బాగుండాలని చెప్పి హార్ట్ఫుల్గా అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను కూడా. థ్యాంక్ యూ అలాట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.